हाई फ्रेंड्स वेलकम टू माय चैनल हेल्दी रेसिपी अंडी वाला एल्लुलिपाय कूरा एला चेयालो चूसुकुंदाम। फर्स्ट एंडु मिर्ची कुंचुं ओक टेबल स्पून जीलकर्र चिन्न चेक्का गसगसालु 4 टेबल स्पून्स 5-6 टेबल स्पून्स एमो धनियालु मोत्तम मिक्सी ब्लेंड चेसुकुंदाम। एल्लुलिपायलु 1 कप इंट्लो पर्सन बट्टि तीसुकोवाली नेनु 1 कप तीसुकुन्नानु। ఆయిల్ వేసి ఫస్ట్ జీలకర్ర వేయాలి। జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు వేసి హాఫ్ ఫ్రై చేయాలండి। ఫుల్గా ఫ్రై అయిపోతే అస్సలు బాగోదు, చాలా గట్టిగా అయిపోతాయి। హాఫ్ ఫ్రై అయితే జీడిపప్పు కన్నా మంచి టేస్ట్ వస్తుంది, అందుకని మీరు వేయాల్సింది హాఫ్ కప్, అదే హాఫ్ బాయిల్ మాత్రమే చేయాలి। ఆయిల్ అయితే ఎక్కువ వేయాలండి। నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే ఇందులో చాలా బాగుంటుంది, కూర కూడా టేస్ట్ బాగుంటుంది। కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి। ఫస్ట్ మటుకి వెల్లుల్లిపాయలు వేయాలండి। ఇందులో ఉల్లిపాయలు వేయరు ఫస్ట్, తర్వాత వేసుకోవాలి ఉల్లిపాయలు। ఫస్ట్ ఉల్లిపాయలు వేసి వేపం ఇందులో, ఫస్ట్ వెల్లుల్లిపాయలు హాఫ్ ఫ్రై అయితే చేసుకోవాలి। జీలకర్ర వేసి ఫస్ట్, తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి। కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, ఉల్లిపాయలు ఫస్ట్ వేయం, ఇప్పుడు ఉల్లిపాయలు వేసింది వేపుకుందాం। ఉల్లిపాయలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం పసుపు ఉప్పు వేసుకుందాం। ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, తగినంత ఉప్పు। ఉప్పు చాలా కొంచెమే పడుతుందండి, ఎక్కువైతే ఇందులో పట్టదు, చూసి వేసుకోండి। ఆనియన్స్ మీరు ఒక కప్పకి, నేను ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను బిగ్ సైజు। మీరు ఎంత ఆనియన్ తక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది, ఆనియన్ ఎక్కువ వేసుకుంటే తీపి అన్నది వచ్చేస్తుందండి కూర, అందుకని ఆనియన్ మటుకి తక్కువ, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి। గసగసాల పేస్ట్ ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దానివల్ల ఏంటంటే గ్రేవీ అన్నది వస్తుంది। మీరు ఆనియన్ ఎక్కువ వేసుకుంటే మటుకి తీపి ఎక్కువ వచ్చేస్తుంది। ఈ పౌడర్ వేసి బాగా వేపుకున్నాం కదండి, ఇది అసలు మసాలా టైప్ ఉండదండి, మైల్డ్గా చాలా బాగుంటుంది। చెక్క ఎందుకు వేసామంటే మీరు హాట్ వాటర్లో అయినా సరే ఒక చెక్క ముక్క వేసుకుని 2 ఇంచెస్ ముక్క వేసుకుని ఒక 4-5 లీటర్స్ మేము వాటర్ కాచి వడగట్టేసుకున్నాం అంటే కూడా బాడీ పెయిన్స్ చాలా రిలీఫ్ వస్తుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది చెక్క। వాటర్లో అయితే బాయిల్ చేసుకుని మీరు ఒక టిన్లో పోసేసుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది హెల్త్ పరంగా। కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే కొంచెం ఉడకితే బాగుంటుందని। కొంచెం బాయిల్ అయ్యాక మనం పాలు అయితే పోసుకుందామండి। కొంచెం పాలు ఇష్టపడని వాళ్ళు కొంచెం ఆమ్చూర్ పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఒక్కటి ఒక మనం 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఒక చింతకాయ తీసుకుని అది కూడా మనం వాటర్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు, అంటే పులుపు కోసం వేసుకుంటే బాగుంటుంది। పాలు పోసం వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, చింతపండు అవాయిడ్ చేయడం మంచిది। ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే 1/2 స్పూన్ వేసుకోవచ్చండి, మరీ 1/2 స్పూన్ వేసారంటే చాలా పులుపు ఎక్కువైపోతుంది। టేస్ట్కి సరిపడవాలి అని అనుకుంటే మనం 1/2 స్పూన్ ఆమ్చూర్ పొడి, 1-2 ఇంచెస్ చింతకాయ కానీ లేకపోతే మనం 1/4 కప్పు పాలు పోసి ఫ్రై చేసేసుకుని ఇలా డిష్లోకి తీసుకున్నాం అండి। ఆయిల్ పైకి వచ్చాక టేస్టీగా ఉండి హెల్తీగా ఉండే ఎల్లుల్లిపాయ కూర రెడీ అయిపోయిందండి। మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ట్రై చేయడం మటుకు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, నా సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు, కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్।